నిర్మల్ జిల్లా కూబీర్ మండల పరిధిలోని బ్రహ్మేశ్వర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అవధూత్ హరీష్ మరియు స్థానిక తరాస సీనియర్ నాయకులు దత్తూరం ఆవేదంతో విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో ప్రతిరోజు బస్సు సౌకర్యం ఉండేది, కానీ కరోనా మహమ్మారి నుండి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న ఫలితం శూన్యంగా మిగిలింది. ఇక వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. और गांव में जो है किसी किस्म का बीमारी नहीं है. सरकार मेरे पास आशा वर्कर है, आंगनवाड़ी है, पूरा फिरा के पूरा चेकअप कराता हूँ. गांव का समस्या अभी भगवान कृपा से हमारे तेलंगाना गवर्नमेंट मुख्यमंत्री केसीआर ने बहुत सारा डेवलपमेंट कर रहा है. काश्तकारों के लिए जो है ना एकड़ को 10,000 रुपये दे रहा है और यहाँ पर जो है ना मेरे पास पेंशन जो अभी तकरीबन इससे पहले 60 लोगों को मिला, अभी मेरे पास नया पेंशन मैं परसों ही जो है ना जाके ऑनलाइन में कराया. 25-26 लोगों को ऑनलाइन करा दिया हूँ, उसे उनको भी पैसे मिल रहा है. अभी सरकार अभी जो है ना हमारे छोटे गरीब लोगों के वास्ते दुनिया का जो डेवलपमेंट करने के लिए सोच रहे हैं. अभी मेरा भी वही उद्देश्य है, समाज के अंदर जो है गरीब का सेवा करना, गरीब को अच्छा लेवल पर लाना और लोगों को जो है ना जो भी मुसीबत है उसके मुसीबत में अपन जो है ना भाग लेना. और मेरे गाँव को साहब एक भैंसे से जो ना मन में से मानवगढ़ तक रोड था, अभी मैं विटेलरी साहब को चुन के MLA चुन के आने के बाद मैं बर्बेसर टू कुबीर रोड डालने लगाया और बर्बेसर मंदिर टू पांडी को रोड डालने लगाया. रोड पांडी का कंप्लीट हुआ, कुबीर का भी रोड हुआ कंप्लीट, लेकिन जो ना उसके ऊपर ग्रेवल नहीं डालने से ये परसों के बड़े पानी से पूरा रोड पूरा कटे गया. और ब्रह्मेश्वर तांडा सेक्रेटरी कुबीर मंडल इकड़ा ब्रह्मेश्वर तांडा लो ना पे हरीश इकड़ा ब्रह्मेश्वर तांडा लो मैं गवर्नमेंट చెప్పిన విధంగా ప్రతి వారం ప్రతి శుక్రవారం డ్రైడేగా ప్రతి ఇంటింటికి తిరిగి సర్పంచ్ సాయంతో అండ్ వార్డ్ మెంబర్స్ ఆశా వర్కర్ అంగన్వాడీ వాళ్ళ సాయంతో ఇంటింటికి తిరిగి ఎక్కడైతే వాటర్ చాలా నుంచి అలాగే ఉండి టైర్లలో కానీ పాత కూలర్లలో కానీ ఇంటి దగ్గర ఉన్న పాత పాత్రలలో కుండలలో ఉన్న వాటర్ని మొత్తం తీసేసి వీక్లీకి 3 times or 2 times బ్లీచింగ్ పౌడర్ మోరీని ప్రతి ఒక్క మోరీలో నాకున్న 4 తండాలు సోమేశ్వర్ బ్రహ్మేశ్వర్ మౌలనగర్ రామేశ్వర్ 4 తండాలలో పల్లె ప్రకృతి వనాలని వీటిని మరీ శ్రద్ధతో సర్పంచ్ గారి సహకారంతో వాటిని మంచిగా పెంచుతున్నాం. ఇవన్నీ కూడా చాలా బాగా అంటే ఎవరైనా వస్తే విజిట్ చేయడానికి వస్తే వాళ్ళకి మంచి అంటే ఈ విలేజ్ ఎంట్రన్స్లోనే మంచి ఒపీనియన్ వస్తుంది గ్రామం పైన, ఎందుకంటే వాటిపైనే గ్రామం యొక్క అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే చెట్లను అంత మంచిగా పెంచుకున్నారంటే విలేజ్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు అని వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో ఆ విధంగా మేము సర్పంచ్ గారి సహాయంతో చాలా ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా విలేజర్స్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, వీళ్ళందరి సహకారంతో బ్రహ్మేశ్వర్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించుకుంటున్నాం.